అందుకే పార్టీలో ఉండేది వస్తున్నా పై నుంచి కింది వరకు అన్ని పోస్టుల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తాం పార్టీ కమిటీల్లో చేస్తాం యువత కమిటీలు క్రియేట్ చేస్తాం ఐటీడీపీ పెడతాం ఇప్పుడు కొత్తగా ఓటర్స్ మేనేజ్మెంట్ కు క్లస్టర్ గాని యూనిట్ గాని బూత్ గాని లాస్ట్ లో సెక్షన్ వారిగా నామినేట్ చేస్తున్నాం మనుషుల్ని అంటే ఒక 100 ఓట్లు ఒక మనిషిని పెడుతున్నాం అది పెట్టినప్పుడు ఏమంత ముందుకు రావాలి ఎక్కడగా రాజకీయాల్లో మీరు షైన్ కావాలి ఒకవేళ బాగా పనిచేస్తే ఫాస్ట్ ట్రాక్ లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాట నాది మీలో అలాంటి శక్తిని మీరు పెంచుకోవాలి అలాంటి స్కిల్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం ప్రజలతో మమేకం కావడం ప్రజల్ని కూడా మీరు ఎక్కడికక్కడ చైతన్యవంతులు చేయడం ఇంకో పక్క మీకు టెక్నాలజీ స్ట్రెంగ్త్ ఉంది ఆ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడంలో యువత అందరికంటే ముందుంటారు అలాంటి యువత మీరు ఎప్పటికప్పుడు టెక్నాలజీ ఉపయోగించుకుని మెరుగైన కమ్యూనికేషన్ ఏ విధంగా ఇవ్వగలుగుతారో ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియా ఈ రోజు స్కై ఇస్ ది లిమిట్ ఆకాశమే హద్దుగా మీరు పనిచేసే అవకాశాలు వచ్చాయి ఒకప్పుడు ఏదైనా మనం కమ్యూనికేట్ చేయాలి టీవీ వాళ్ళు కావాలి పేపర్లు కావాలి ఒక్కోసారి మన న్యూస్ ప్రాధాన్యత లేకపోతే ఎగిరు మన వ్యూస్ మనం చెప్పలేము మన అభిప్రాయాలు మనం ఎక్స్ప్రెస్ చేయలేము ఇప్పుడు సోషల్ మీడియాలో మీరే వనరులు మీరే ఎడిటర్లు మీరే కాంట్రిబ్యూటర్లు యూట్యూబ్ కాని ట్విట్టర్ కాని ఫేస్బుక్ కాని ఇలాంటి వేదిక ద్వారా ప్రజా చైతన్యం తేవడానికి మీరు ఉపయోగించుకుంటే దాంట్లో రెండు లాభాలు ఉన్నాయి యూట్యూబ్ బాగా ట్యాక్స్ వస్తే డబ్బులు కూడా వస్తాయి ఇంకో పక్క దీనివల్ల లాభం వస్తుంది నేను యువతను ఉంటే కోరుతున్నా మీ నాలెడ్జ్ను ఉపయోగించుకుని వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా 10 రూపాయలు సంపాదించే మార్గానికి కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది అది మీ తెలివితేటల పైన ఆధారపడుతుంది ఈరోజు నాలెడ్జ్ ఉంది టెక్నాలజీ ఉంది ఈ రెండు మొబైలైజేషన్ చేసుకోగలిగితే ఇంట్లో కూర్చొని మీరు డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది ఆ రోజు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను ఈరోజు కరోనా వస్తే అమెరికా నుంచి మారుమూల గ్రామానికి వచ్చి ఆన్లైన్ లో పనిచేసుకుని నెలకు 300 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారండి అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుతున్నాను యువతగా నేను ఐడియాస్ ఇస్తా ఉంటాను మీరు కూడా ఆలోచించండి ఏ విధంగా మీరు ఆర్థికంగా మెరుగు కావడానికి ఏమేం చేయగలుగుతారో అవి కూడా మీరు చేయండి ఉదాహరణకు ఒకసారి చూస్తే ఇప్పుడు ర్యాపిడ్ లో కార్బనేషన్ వచ్చింది ఇది మోటార్ బైక్ డ్రాప్ మనుషులు కాని చిన్న చిన్న పార్సల్స్ కానీ మనం డ్రాప్ చేయడానికి ఈ ర్యాపిడ్ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చింది ఆటో కంటే 30% 25% కాస్ట్ ఉంటుంది రెండో టైం అయితే 30% టైంతోనే ఈజీగా రీచ్ అయ్యే పరిస్థితులు ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఉండవు మీకు లేజర్ టైంలో మీరు పనిచేసుకోవచ్చు ఈరోజు అమెరికాలో ఐటీ చదివే కుర్రాళ్ళు కూడా డే టైం ఐటీ కంపెనీలో పనిచేసి సాయంత్రం పిజ్జా డిస్ట్రిబ్యూషన్ కానీ ఇలాంటివన్నీ కూడా చేసే పరిస్థితులు వస్తారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనం చేసే పని వల్ల మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు మనం చేసే పని వల్ల ఒక 10,000 15,000 సంపాదించుకుని వేరే వాళ్ళకుండా మన కాళ్ళ పైన నిలబడగలిగితే అది ఒక నూతనమైన సంస్కారానికి నూతనమైనటువంటి వర్క్ కల్చర్ కి నాంది పలుకుతుంది నేను ఒక పనిని చెప్పడం లేదు
పక్క డబ్బులు సంపాదించే మార్గం యువత ఆలోచించాలి, ఒక పక్క రాజకీయ ప్రచారం కోసం ఆలోచించాలి, ఇంకో పక్క సమాజ హితం కోసం మీరు పనిచేయాలి. ఇవన్నీ మీరు పనిచేయగలిగితే ఆటోమేటిక్ గా మీకు పేరు వస్తుంది. దానికి తెలుగుదేశం పార్టీ ఒక ప్లాట్ఫామ్ గా క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీకు అందిస్తున్నాను. ప్రభుత్వం చేసే పనుల వల్ల ప్రజలకు ఎంత నష్టం వస్తుందో అందరికంటే ముందు గ్రహించే శక్తి యువతకు ఉంది. ఈ విషయం కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. మీరు లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో కావడం కానీ, న్యూస్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడం కానీ, దీనివల్ల మీ అందరికీ చాలా వరకు ఈజీగా అప్గ్రేడ్ అవుతుంది. అయితే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని మళ్ళా 10 మందికి చెప్పి చైతన్య బంధువులు చేయాలంటే కొంతమంది ఎఫర్ట్ పెట్టాలి. రెండు మార్గాలు, ఒకటి సోషల్ మీడియా స్క్రీన్ ఎప్పటికప్పుడు మీ క్రియేటివిటీ పెట్టి, అది కానీ మీ వాళ్ళ మీ బంధువులు కానీ మీ కింద ఉన్న వాళ్ళు కానీ క్యాస్ట్ గ్రూపులు కానీ సమాజ హితంలో గ్రూపుల్లో మీరు పెట్టగలిగితే ఆటోమేటిక్ గా పర్కులేషన్ వెళ్ళిపోతుంది. రెండోది ఫిజికల్ కలవడం, యువతలకు ఆదర్శం. మీరు కలిసినప్పుడు మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు, మీరు చెప్తే నమ్ముతారు. మీరు కానీ ప్రజల్లో పదే చెప్పగలిగితే, ప్రజల్ని మెప్పించగలిగితే, ప్రజల్ని ప్రభుత్వం పట్ల ఎప్పటికప్పుడు ప్రోత్సాహం చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు చూడండి, మొన్నటి వరకు అన్నాడు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని, నిన్న మాట మార్చేసి పోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని, ఎక్కడికక్కడ వీళ్ళు వదిలిపెట్టాలని పేరు మార్చి గడప గడపకు మన ప్రభుత్వాన్ని పెట్టారు. ఏంటి మన ప్రభుత్వం ఏం చేశారు? మీరు ఈ విషయాలు కానీ అమరావతి నాశనం చేయడానికి వచ్చారా? పోలవరం ట్రస్ట్ పట్టించడానికి వచ్చారా? లేకుంటే పెన్షన్లు వేసారా? అమ్మఒడి ఇవ్వకుండా చేశారా? ఊర్లో రౌడీలు చేయడానికి వచ్చారా? గంజాయి ఎంత పెరిగింది? దేవుడానికి ఎక్కడ చర్చ పెంచారు? ఆ రోజు ఏ విధంగా మీరంతా కూడా పెద్ద ఎత్తున చెప్పారు మద్యపాన నిషేధం పెట్టాలని చెప్పి వచ్చి, ఈరోజు మద్యపాన నిషేధం పెట్టకుండా మద్యం పైన రాబోయే 25 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవి కానీ ప్రజలకు ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు అమ్మఒడి 300 యూనిట్లు వస్తే అమ్మఒడిది లేదంటున్నారు. ఈరోజు నవరత్నాలకు నవరంధ్రాన్ని పొడిచారు. ఎక్కడికక్కడ నవరత్నాలు కాదు, నవరంధ్రాలని. ఎవరికి ఏమీ రావడం లేదు. ఈరోజు మత్స్యకాల భరోసా అంటూ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో మత్స్యకారులను ప్రగాఢం చేయడానికి జీవో నెంబర్ 217 తీసుకొచ్చి తెలుగులో మత్స్యకారులు చేపలు పట్టి హక్కుని అడించి వేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, అది తెలుగుదేశం పార్టీ మత్స్యకారులకు ఇచ్చిన హక్కు అది. తెలుగులో చేపలుంటే పట్టుకునే హక్కు వాళ్ళ సొంతంగా వచ్చే హక్కు అది. వాళ్ళకు చేతి వృద్ధులు కుల వృద్ధులకి ఎన్నో సంవత్సరాలుగా చరిత్రలో వాళ్ళు ఆధారపడ్డారు. ఆ పనుల పైన చేనేత కార్మికులు ఉన్నారు, మగ్గాలపైన ఆధారపడ్డారు. మత్స్య కార్మికులు ఉన్నారు, చేపలు వృత్తి చేసుకున్న వ్యయాన్ని దానిపైన ఆధారపడ్డారు. కమ్మరి కుమ్మరి వడ్రంగి రతిక వీళ్ళంతా చేతి వృత్తులపై ఆధారపడితే ఆ చేతి వృత్తులు కూడా కొట్టేసే పరిస్థితికి వస్తున్నారంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరు ఉన్నారు? ఎస్సీలు ఉన్నారు, అందరికంటే ఇవ్వడం ఉన్నారు. అలాంటి ఎస్సీలకు స్కాలర్షిప్ ఇవ్వడం మానేశారు. నేను 30-32 కార్యక్రమాలు ఎస్సీల కోసం పెట్టి సప్లాన్ పెట్టి అన్ని చేశారు. మైనారిటీ ప్రోగ్రాంలు పోయినాయి. నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు మీకు చెప్తున్నాను? యువతకి ఇవన్నిటి వల్ల మీ ఆర్థిక పరిస్థితులు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలని మరొకసారి యువతను కోరుతున్నా. ఈరోజు నేను చేసే యుద్ధం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసే ఈ ప్రభుత్వం పైన. ఈ రాష్ట్రం మరో శ్రీలంక కాదు.
లక్షల రూపాయల అప్పులు పెట్టి రెండేళ్లలో ఇంకొక 3 లక్షలు చేస్తారు అంటే 11 లక్షల కోట్ల రూపాయల అప్పు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 3 కోట్ల 11 లక్షల కోట్ల అప్పు చేస్తే 11,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఈ నుంచి దాన్ని 3 కోట్ల 11 కోట్ల తీసుకుపోయారు అది ఎవరు కట్టాలి ఈ యువతే కట్టాలి ఇంకొక 57 67 మీరు బతికినంతారు మీ కష్టం చేసి మీరు తింటే దానిపైన వసూలు చేస్తే పన్నులు వసూలు చేస్తే ఆ డబ్బులు మళ్ళా 12 రూపాయలు వచ్చే డబ్బుల్ని వడ్డీ అసలు కట్టుకుంటూ పోవాలి ఈ విషయాలు ప్రజల్లో చర్చనీయాంశం కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు వాడలేదు సొంత జోబులేకపోయినా లెక్కలు లేవని సిఐడి 42 కోట్ల రూపాయలు చూపించారు మనం అదే అడుగుతున్నాం ఎక్కడికైనా ఈ డబ్బులు చెప్పంటున్నాం చేసిన అప్పులకి పెట్టిన ఖర్చుకి వైట్ పేపర్ రిలీజ్ చేయమంటే చేసే పరిస్థితులు లేదు ఈ ముఖ్యమంత్రి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగే పరిస్థితులు వచ్చారు ఇలాంటి చాలా ఉన్నాయి నేను ఫైనల్ గా ఉంటే కొడుతున్నా మొన్నే మహానాడులో 40% రిజర్వేషన్లు యూత్కి పెడతారని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పా ఇప్పుడు మళ్లీ చెప్తున్నా ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైన సంవత్సరం 1 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం 2 రాబోయే సంవత్సరం మే 28కి ఎన్టీ రామారావు పుట్టి రాష్ట్రంలో 100 సంవత్సరాలు ఉంది జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇప్పుడు మహానాడు ఇంట్లో మహానాడు ఉంటుంది ఈ 3 కలుపుకొని మళ్లీ యువతని యువతకు పెద్ద పేటేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలో దానికోసం కూడా నేను ఆలోచిస్తున్నా మీరు రాజకీయాల్లో ఉండే వాడిని ఎక్కడికక్కడ రాష్ట్ర స్థాయిలో మీరు ఫిక్స్ అయితే చాలా సంతోషం నియోజకవర్గంలో మీరు యాక్టివ్ అయితే దాన్ని కూడా వెల్కమ్ చేస్తాం అదే మరిగా మీరు ఏ స్థాయినా సరే కథాపట్టి స్థాయిలో కూడా బూత్ కమిటీ కాని లేకపోతే ఎంట్రీ పాయింట్ అయినటువంటి ప్రేక్షణ వారిగా కాని యువత ముందుకొస్తే మీ ఫలితాలను చూసుకుని ఎక్కడికక్కడ ఫాస్ట్ ట్రాక్ లో మిమ్మల్ని ప్రమోట్ చేస్తూ తగిన గుర్తింపించే బాధ్యత నాది తీసుకునే కర్తవ్యం ఈ 2 చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ నేను కుప్పానికి వచ్చిన 3 నెలలకు ఒకసారి వస్తా 3 నెలలకు ఒకసారి సమీక్ష చేస్తా యువత సమీక్ష కూడా జరుగుతుంది 3 నెలల్లో మీరు ఎంత ప్రోగ్రెస్ అయ్యారు మొత్తం 5,200 మంది వివిధ కమిటీల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నారు రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ వరకు అదే మరి క్లస్టర్ దగ్గర నుంచి సెక్షన్ వరకు 5,200 మంది బాధ్యత తీసుకునే నాయకులున్నారు కనీసం ఈ 5,200 మందిలో 40% ఉంటే 2,000 మంది యువత ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను దాన్ని కూడా నేను మెజర్ చేస్తాను బెంచ్ మార్కులు పెట్టుకుంటాను ఏ స్థాయిలో ఉన్నారో చూస్తాను ఒకవేళ 10 స్థాయిలు ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి దాన్ని కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి నేను కృషి చేస్తానని మరొకసారి మీ అందరికీ ఆదేశిస్తున్నాను అవకాశాలు ఇచ్చే బాధ్యత నాది అందిపుచ్చుకునే కర్తవ్యం మీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ అది చేస్తానని ఆశిస్తూ మళ్ళా ఈసారి మనం మాట్లాడుకుందాం ఎప్పటికప్పుడు క్లియర్ కట్ టార్గెట్స్ పెట్టుకుని ముందు పోవాల్సిందిగా మరొకసారి యువతను కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్.